హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను నా టెలిగ్రామ్ ఛానల్లో ఈ లెవెల్స్ పోస్ట్ చేశాను. అయితే చాలామంది అడుగుతున్నారు ఇవి బైజూన్ సెల్ జోన్ సంబంధించిన లెవెల్స్ అని. ఇవి బైజూన్ సెల్ జోన్ సంబంధించిన లెవెల్స్ కాదు ఫ్రెండ్స్, నేను స్టాక్ మార్కెట్ పెరుగుతుందా పడుతుందా అని చెప్పి ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో నేను మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది, రేపు వాళ్ళ కరెక్షన్ వస్తే ఎక్కడి వరకు వస్తుంది, లేదా అప్డేట్కి వెళ్తే ఎక్కడి వరకు వెళ్తుంది అని చెప్పి నేను ఈ లెవెల్స్ అప్డేట్ చేశాను. వాటికి సంబంధించిన లెవెల్స్ ఫ్రెండ్స్ ఇది బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీకి సంబంధించిన, స్పాట్కి సంబంధించిన, ఇండెక్స్కి సంబంధించిన లెవెల్స్ ఫ్రెండ్స్. ఇవి బైజూన్ సెల్ జోన్కి సంబంధించిన లెవెల్స్ కాదు. ఒకవేళ కరెక్షన్ వస్తే ఎక్కడి వరకు వస్తుంది, ఒకవేళ అప్ ట్రెండ్కి వెళ్తే ఎక్కడి వరకు వెళ్తుంది అని తెలియటం కోసం నేను ఈ లెవెల్స్ అప్డేట్ చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఒకసారి ఆ వీడియోని చూడండి, మార్కెట్ యొక్క ట్రెండ్ ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. దానికి సంబంధించిన లెవెల్స్ ఫ్రెండ్స్ ఇవి. అలాగే నేను ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ అనాలిసిస్ చెప్తాను. అలాగే నెక్స్ట్ ఇంటర్డే కాల్స్కి సంబంధించిన లెవెల్స్ అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, బ్యాంక్ నిఫ్టీ 24523.80 ఈ ప్రైస్ దగ్గర క్లోజ్ అయింది. అయితే ఫ్రెండ్స్ ఒకసారి ఈ బైజోన్ సెల్ జోన్ లెవెల్స్ అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే బైజోన్ సెల్ జోన్ చేంజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీలో. వాటిని ఒకసారి అప్డేట్ చేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. 25226 అలాగే 24560 ఇవి సెల్ జోన్ యొక్క లెవెల్స్ ఫ్రెండ్స్. అలాగే బైజోన్ సంబంధించి 22857 21886 ఇది బైజోన్ సంబంధించిన లెవెల్స్. ఈ రెండు లెవెల్స్ గుర్తుపెట్టుకోండి. నేను చాలా వీడియోస్లో నేను చెప్తూనే ఉన్నాను, ఈ సెల్ జోన్కి వచ్చి ఈ అప్ సైడ్ లెవెల్ దగ్గర ఎప్పుడైతే 1 అవర్ క్యాండిల్ సస్టైన్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఆ క్యాండిల్ బ్రేక్ చేస్తుందో ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే మార్కెట్ కిందకు వస్తుంది. అలాగే బైజోన్లోకి వచ్చిన తర్వాత లో లెవెల్లో ఎప్పుడైతే 1 అవర్ మార్కెట్ సస్టైన్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఆ 1 అవర్ సస్టైన్ అయిన క్యాండిల్ యొక్క లోను బ్రేక్ చేస్తే మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే మార్కెట్ మళ్ళీ రివర్స్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సెల్ జోన్లో ఈ 1 అవర్ పైన సస్టైన్ అవ్వకపోతే ఈ సెల్ అడ్రస్ అనే ఎక్స్క్యూటివ్ మార్కెట్ కిందకు వస్తుంది. అలాగే బై జోన్లో లోయర్ లెవెల్లో 1 అవర్ సస్టైన్ అవ్వకపోతే బై అడ్రస్ ఎక్స్క్యూటివ్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అలాగే రేపు మార్కెట్ కనుక 24385 పైన ఓపెన్ అయితే 24890 ఇది రెసిస్టెన్స్ లెవెల్గా ఉంటుంది. ఈ రెసిస్టెన్స్ లెవెల్ అనేది మన సెల్ జోన్లో ఉంది ఫ్రెండ్స్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అలాగే రేపు మార్కెట్ వచ్చేసి 24105 ఈ లెవెల్ కింద ఓపెన్ అయితే 23599 ఈ లెవెల్ మనకు సపోర్ట్గా ఉంటుంది. ఇది కూడా మన బ్రేక్అవుట్ లెవెల్ ఫ్రెండ్స్, దీని గురించి కూడా చెప్పాను. బ్రేక్అవుట్ అంటే ఏంటంటే ఈ బ్రేక్అవుట్ పైన ఉన్నంతసేపు మార్కెట్లు సెల్ జోన్లోకి వెళ్తాను ట్రై చేస్తుంది, బ్రేక్అవుట్ లెవెల్ కింద ఉన్నంతసేపు మార్కెట్లు బై జోన్లోకి వస్తాను ట్రై చేస్తాయని చెప్పాను. ఈ బ్రేక్అవుట్ లెవెల్ దగ్గరలో మన సపోర్ట్ ఉంది, అలాగే రెసిస్టెన్స్ వచ్చేసి మన సెల్ జోన్లో ఉంది. జాగ్రత్తగా చూసి ట్రేడ్ చేయండి. రేపు ఎవరైనా ఇంటర్డేలో ట్రేడ్ చేయాలనుకుంటే 24890 రెసిస్టెన్స్గా ఉంటుంది, 23599 సపోర్ట్గా ఉంటుంది. ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క స్పాట్ లెవెల్స్. అలాగే నిఫ్టీ వచ్చేసి 11647 ఈ ప్రైస్ దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఒకవేళ రేపు మార్కెట్లో 11570 పైన ఓపెన్ అయితే 11616 రెసిస్టెన్స్గా ఉంటుంది. ఈ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి మన సెల్ జోన్లోనే ఉంది. అలాగే రేపు మార్కెట్లో కనుక 11570 కింద ఓపెన్ అయితే 11528 ఇది ఈ సపోర్ట్ లెవెల్ కూడా మన సెల్ జోన్లోనే ఉంది ఫ్రెండ్స్. అయితే ఈ సెల్ జోన్ వచ్చేసి నిఫ్టీలో 11783 అలాగే 11461 బై జోన్ వచ్చేసి 11044 10820 ఇవి బై జోన్ లెవెల్స్, ఇవి సెల్ జోన్ లెవెల్స్ ఫ్రెండ్స్. అట్లాగే ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, మన రెసిస్టెన్స్ సపోర్ట్ రెండు వచ్చి కూడా ఈ సెల్ జోన్లోనే ఉంది. కొంచెం ఎందుకంటే ఆల్రెడీ నిఫ్టీ అనేది చిన్న కరెక్షన్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ నిఫ్టీలో, ఎందుకంటే ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీతో పోలిస్తే నిఫ్టీ యొక్క మూమెంట్ కొంచెం ఎక్కువగా ఉంది లాస్ట్ 1 వీక్, 1.5 వీక్లో. అయితే ఇది అప్పర్ లెవెల్కి వచ్చేయటం వల్ల, సెల్ జోన్లో ఉండటం వల్ల కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే 11783 పైన సస్టైన్ అయితే మార్కెట్ పైకి వెళ్తుంది, లేకపోతే మార్కెట్ ఫర్దర్గా ఈ బ్రేక్అవుట్ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది 11301. వీటిని చూసి రేపు ఎవరైనా ట్రేడ్ చేయాలనుకుంటే 11616 వచ్చేసి రెసిస్టెన్స్గా ఉంటుంది, 11528 వచ్చేసి సపోర్ట్గా ఉంటుంది. అయితే మార్కెట్లో ఆల్రెడీ పైకి వెళ్ళటం వల్ల చిన్న కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. జాగ్రత్తగా మీ స్టాప్ లాస్ని మెయింటైన్ చేస్తూ మీ టార్గెట్ని చూసుకుంటూ ట్రేడ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ ఇవి కూడా మన నిఫ్టీకి సంబంధించిన, స్పాట్కి సంబంధించిన లెవెల్స్. అలాగే బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ ఫ్యూచర్కి సంబంధించిన లెవెల్స్ నా టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. టెలిగ్రామ్ ఛానల్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. అలాగే రేపు ఇంటర్డేకి సంబంధించి నిఫ్టీ ఉంది ఫ్రెండ్స్, నిఫ్టీ బ్రేక్అవుట్ లెవెల్ దగ్గరగా ఉంది, రెసిస్టెన్స్ వచ్చి 11715 సపోర్ట్ వచ్చి 11602. ఈ నిఫ్టీని నేను ఇంటర్డేలో ఇస్తాను, ఇంటర్డే కాల్ కింద లాట్స్ వచ్చి 75 ఫ్రెండ్స్.
అలాగే నెక్స్ట్ వచ్చి గ్రాసిము. ఈ గ్రాసిం రెసిస్టెన్స్ వచ్చి 718, సపోర్ట్ వచ్చి 685, లాట్స్ వచ్చి 950. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది అల్ట్రాటెక్ సిమెంట్, ఇది క్యాష్లో ఇస్తున్నాను అంటే దీన్ని ఈక్విటీలో తీసుకోవాలి ఫ్రెండ్స్. రెసిస్టెన్స్ వచ్చి 4089, సపోర్ట్ వచ్చి 4042. ఈ మూడు స్టాక్లు మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, నిఫ్టీ, అలాగే నిఫ్టీ వచ్చి ఫ్యూచర్లో, గ్రాసిం వచ్చి ఫ్యూచర్లో, అలాగే అల్ట్రాటెక్ సిమెంట్ వచ్చేసి క్యాష్లో ఇస్తున్నాను. ఈ మూడు స్టాక్స్ని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. అలాగే రేపు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత నేను వీటి యొక్క బై అండ్ సెల్ లెవెల్స్, అలా స్టాప్ లాస్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.